ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు పార్టీ నేతలు ఎవరూ విచ్చలవిడిగా ప్రవర్తించవద్దని ఇసుక మద్యం వంటి అంశాల్లో తలదూర్చవద్దని హెచ్చరించారు వైసీపీ వాళ్లు చేసినట్లుగా తప్పులు చేయొద్దని క్రమశిక్షణతో మెలగాలని సూచించారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని చంద్రబాబు అన్నారు నేతల పనితీరుకు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్ తన దగ్గర ఉందని నేతలకు చంద్రబాబు తెలిపారు నూట సీట్లు గెలుచుకున్న వై సిపి వాళ్ళు ఎన్నో అరాచకాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు చేయడం వల్లే పదకొండు స్థానాలకు పడిపోయారని చంద్రబాబు చెప్పారు ఇది అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు నరేష్ ఏమై మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి అనేక పథకాల పట్ల కూడా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కూటమికి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏ పక్షవాతగా ఉండాలా ఏది కూడా ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు ఈ ప్రభుత్వంలో ఉండకూడదు అంటూ కూడా ఒకవైపు ఎంపీలకు అయిండొచ్చు ఎమ్మెల్యేలకు మరోవైపు ఇన్ఛార్జీలకు కూడా దశా దిశ నిర్దేశించిన పరిస్థితి కనపడతా ఉంది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకటే ఒకటి చెప్పుకోవచ్చారు గతంలో ఏదైతే నూట ఒకటి స్థానాలు వైసీపీకి ఇచ్చినటువంటి సమయంలో ఐదు సంవత్సరాల పాటు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు మద్యం అయ్యి ఉండొచ్చు ఇసుక అదే అదేవిధంగా ఏదైతే ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి అనేక రకాలైనటువంటి ఎవరైతే నేతలు చేసినటువంటి పనులన్నింటినీ కూడా ఆయన నేతలకు కూడా గుర్తు చేశారు అయితే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి ఇసుక పాలసీ అయ్యి ఉండొచ్చు మద్యం పాలసీ పట్ల ఈరోజు ప్రధానంగా కూటమి ఎమ్మెల్యేలకి అయ్యి ఉండొచ్చు ఎంపీలకి ఒక వార్నింగ్ అయితే ఇచ్చినట్టు పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా గడిచిన నాలుగు నెలలుగా కూటమి ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలతో పాటు వాగ్దానాలు ఇచ్చినటువంటి వాటిని అన్నింటినీ కూడా ఒకటి ఒకటి నెరవేరుస్తుంది ఈ నేపథ్యంలోనే ఫస్ట్ ఇసుక పాలసీ ఉచితం ఇస్తామని చెప్పారు సో ఆ ఉచిత ఇసుకని ఇప్పటి వరకు కూడా సెటరేట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం ప్రజల వద్దకు తీసుకువచ్చే పాలసీని తీసుకువచ్చారు ఈ నేపథ్యంలోనే ఇసుకను ఎవరు కూడా అక్రమంగా తరలించే విధంగా లేకుండా అనేక రకాలైనటువంటి జీపీఆర్ఎస్ సిస్టమ్ నుంచి సెబ్కు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అదేవిధంగా మైనింగ్ శాఖ యొక్క ఆధ్వర్యంలో వీటి కూడా పూర్తి చేస్తున్నారు ఎక్కడ నేతల యొక్క కనుసైగుల్లో ఈ ఇసుక అక్రమ రవాణా అయితే జరిగితే మాత్రం వాళ్ళకి కొరడా జులిపిస్తామని చెప్పి ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు మరోవైపు ఈ ఈ యొక్క అంశాన్నే ప్రతిపక్ష పార్టీలు ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో మద్యం అయ్యి ఉండొచ్చు ఇసుక పాలసీ అయ్యి ఉండొచ్చు అదేవిధంగా సూపర్ గ్యారంటీ ఆరు పథకాలపై ఇప్పటికే ఆయన ఒక దిశ నిర్దేశం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది మరోవైపు ప్రతిపక్ష పార్టీలు జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో వాళ్ళ యొక్క ఇన్ఛార్జ్ అందరితో కూడా మాట్లాడుతూ ప్రధానమైనటువంటి అంశంగా తీసుకున్నటువంటి అంశం ఏదైనా ఉందంటే ఒక మద్యం ఉండొచ్చు ఇసుక సో ఈ రెండు పాలసీలు ఇప్పటివరకు ఎక్కడున్నాయి మద్యాన్ని మద్యం ప్రియులకు ఉచితంగా ఇస్తా తక్కువ రేట్లకు ఇస్తానన్నారు ఇంతవరకు దానికి సంబంధించినటువంటి లేదు ఈ యొక్క మద్యం టెండర్లు వేయడం వేయనీయకుండా వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా భయభ్రాంతులు గురిచేస్తున్నారు ఎమ్మెల్యేలు మంత్రులే ఈరోజు చాలా నియోజకవర్గాల్లో వాళ్ళే సిండికేటెడ్గా ఈ మద్యం పాలసీలని మద్యం టెండర్లు దక్కించుకున్నారు ఎక్కడ ఈరోజు ఏదైతే పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తుంది స్వేచ్ఛాయుతంగా ప్రజలు ఎక్కడ ముందుకు వెళ్తున్నారు అంటూ కూడా ఒకవైపు నా మాజీ సీఎం ఉండొచ్చు ప్రస్తుత మాజీకి సంబంధించినటువంటి మంత్రులు కూడా మండిపడుతున్నారు ఈరోజు నెల్లూరుకి సంబంధించినటువంటి మాజీ ఎక్స్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా మండిపడుతూ ఇసుక పాలసీలో మద్యం పాలసీలో ఈరోజు ప్రధానంగా ఎమ్మెల్యేలు కూటమిగా ఏర్పడి భయభ్రాంతులు గురిచేసి వారిని ఎవరైతే మద్యం సంబంధించినటువంటి దుకాణాలు దక్కించుకున్నారో వారిని కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా కిడ్నాప్ చేశారంటూ కూడా ఆయన మండిపడ్డారు ఏదేమైనా కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇసుక పాలసీని తీసుకువచ్చింది మరోవైపు వీటికి సంబంధించినటువంటి సేన్రేజ్ని కూడా రద్దు చేశారు సో దీన్ని కూడా రాధాంతం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది ఈ నేపథ్యంలో ఇసుక యొక్క పాలసీని పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోండి వాటికి సంబంధించినటువంటి పూర్తి గైడ్ లైన్స్లు కూడా ఎక్కడ ఇసుక టెండర్కి సంబంధించినటువంటి ఎక్కడైతే ఇసుక రీచులు ఉంటాయో ఆ ఇసుక రీచ్ వద్దకు డైరెక్ట్గా ఆన్లైన్లోనే బుక్ చేసుకొని ఆ యొక్క ట్రాక్టర్ అయ్యి ఉండొచ్చు లారీ అయ్యి ఉండొచ్చు ఇసుక రీచ్ నుంచే ఇంటికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ప్రభుత్వం కల్పించింది దీని మీద ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష పార్టీల ఈరోజు మండిపడుతున్నారు ఇంతవరకు నాలుగు నెలలు అవుతున్నప్పుడు కూడా ఇసుక మీద ఒక దశా దిశ నిర్దేశం చేయలేకపోయారు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భవన కార్మికులంతా కూడా ఈరోజు కూలీలు చేసేటువంటి వారంతా కూడా ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుంది కేవలం ఎలక్షన్లో గెలవడం కోసమే గతంలో ఈ యొక్క ఎలక్షన్ ముందు చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా వదిలేశారంటూ కూడా ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతుంది మరోవైపు మద్యం పాలసీకి సంబంధించిన దాని మీద కూడా రాధాంతం చేస్తుంది ఎందుకంటే ఎందుకంటే ఇటీవల కాలంలో మద్యం ప్రియులకు నూతన మద్యం పాలసీ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి ఈ యొక్క మద్యానాన్నింటినీ కూడా ప్రస్తుతం ప్రైవేటీకరణ చేసింది ప్రైవేట్ వ్యక్తుల చేత ఈ యొక్క మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత దాదాపు కూడా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యం ప్రియులకు ఒక మద్యం పాలసీని తీసుకోవచ్చి ఇకపై గతంలో అనేక బ్రాండ్లు వాటిని తాగి చనిపోయినటువంటి వ్యక్తులు ఇకపై ఉండకూడదు వారికి స్వచ్ఛమైనటువంటి ఏదైతే క్వాలిటీ అయినటువంటి మద్యాన్ని ఇవ్వాలంటూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాన్ని కూడా ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే మండిపడుతున్నాయి ఎందుకంటే మద్యం సంబంధించినటువంటి దుకాణాలకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అనేక అరాచకాలు జరిగాయి ఇప్పటికే చంద్రబాబు నాయుడు నేతల ముందు మాట్లాడినటువంటి మాటలు కేవలం ఏదైతే మీడియాకు మాత్రమే లోపల జరుగుతుందంతా కూడా ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ఇదంతా కూడా ఒక కిడ్నాపింగ్ జరుగుతున్న ప్రాంతాలు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు వేసినటువంటి టెండర్ దారులు ఎవరిని కూడా రానివ్వకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు భయపెట్టారు ఈరోజు ఎక్కడ ఏ నియోజకవర్గంలో కేసులు పడ్డాయి ఏ నియోజకవర్గంలో కేసులు నమోదు చేశారో అంటూ కూడా కొంతమంది మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మండిపడుతున్న పరిస్థితి కనపడతా ఉంది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మద్యం ఇసకకు సంబంధించినటువంటి పాలసీలపై ద్వంద్వ వైఖరిని అయితే ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది దీని మీద ప్రజలే ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తానికి చూసుకుంటే ప్రజలు ఈ యొక్క ప్రభుత్వంలో స్వేచ్ఛాయుతంగా స్వేచ్ఛగా ఇసక ఎండొచ్చు మద్యానికి సంబంధించినటువంటి మద్యం ప్రియులు మద్యంకి సంబంధించినటువంటి ఏదైతే దుకాణాల వద్ద స్వేచ్ఛగా ఉన్నారా లేదా గత ప్రభుత్వానికి మించినటువంటి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమర్వంతంగా ముందుకు పనిచేస్తున్న అంశంపై ప్రజల తీర్పు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ప్రస్తుత రాష్ట్రంలో రైట్ థ్యాంక్ యూ నరేష్ ఇక టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు నియోజకవర్గ ఇన్ఛార్జీలకైతే సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇసుక మద్యం పాలసీ లాంటి వాటిల్లో అసలు తలదూర్చకూడదని చెప్పడం జరిగింది ఇది అక్కడ ఉన్న అప్డేట్